రైట్. సో సార్ వాళ్ళు హీరో అన్నారండి, 100% వెస్టర్న్ ఉంటే నేనే కాదు మీరు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ వెస్టర్న్ హీరోని, దాని మీద డౌట్ లేదు, రియల్ హీరో. బయట అందరూ మనం చూసే వాళ్ళందరూ కూడా రియల్ హీరోలు. అక్కడ పైన యాక్షన్ డాన్స్ వాడి కాదు, పాట వాడి కాదు, ఐ మీన్ స్టెప్స్ వాడి కాదు, ఐ మీన్ ఇంకా ఎవ్రీథింగ్ వాడి కాదు, ప్రతి ఒక్కరు వెనకాల నేర్పించేస్తుంది. బట్ ఈ వెస్టర్న్ మాత్రం ప్రతి ఒక్క పని మీదే. సో అందుకే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రియల్ హీరో అండి. సో నేనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఫ్రంట్ లో ఉన్నటువంటి పత్తి లీడర్స్, బ్యాక్ లో ఉన్న పత్తి లీడర్స్, కొత్తగా వచ్చిన పత్తి లీడర్స్, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ లీడరే. మేము ముందున్నాం కాబట్టి పెద్ద హీరోలు, మీరు వెనుకున్నారు కాబట్టి మీరు చిన్న హీరోలు. కొన్ని రోజులు అయితే మీరు కూడా మనలాగే పెద్ద హీరోలు అవుతారు, దానికి ఎటువంటి డౌట్ అయితే లేదు. సో వన్స్ అండ్ గుడ్ మార్నింగ్. సో నా పేరు చందు అండి. ఎగ్జాక్ట్ ఇండస్ట్రీలోకి వచ్చి 4 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 4 ఇయర్స్ బ్యాక్ నేను కూడా చాలా మంది వెస్టర్న్ అనుకుంటారు సరైనటువంటి జాబులు లేక సరైనటువంటి జీతాలు లేక వెస్టర్న్కి వస్తున్నారు, ఏం చేయాలో తెలియక బతకలేక వెస్టర్న్కి వస్తున్నారని చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంటుందండి. సో అది చాలా రాంగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ బిజినెస్లో వచ్చిన వాళ్ళు కూడా, వెల్ సెటిల్ అయిన పీపుల్స్ కూడా ఈరోజు బిజినెస్లోకి వచ్చి మంచి మంచి ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నేను కూడా వెస్టర్న్ రాకముందు ఎవ్రీ మంత్ ఒక 1 లాక్ సంపాదించేటువంటి ఒక వ్యక్తిని, ఏసీ గదిలో కూర్చుంటే నెలకు 1 లక్ష రూపాయలు వచ్చే వ్యక్తిని, అలా 1 లక్ష రూపాయలు సంపాదించుకున్న నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రోజు వెస్టర్న్లో ఒక రోజు ఈ వెస్టర్న్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ వెస్టర్న్ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడున్నటువంటి లీడర్స్ యొక్క టెస్టిమోనీస్ ఇప్పుడు మేము ఎలా అయితే చెప్తున్నామో అప్పుడు నేను కూడా మీలాగ ఒక రోజు విని నేర్చుకున్న వ్యక్తులండి. వాళ్ళందరూ మాటలు విని, లేదు మనం అనుకున్నట్టుగా వెస్టేజ్ అనేది సబ్బులు బేస్డ్ బిజినెస్ కాదు, దీని కనుక నమ్ముకుని వర్క్ చేస్తే ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ తీసుకుంటాం అన్న విషయాన్ని నేను నా అప్లైన్ ద్వారా, చాలామంది యొక్క టెస్టిమోనీస్ ద్వారా తెలుసుకుని ఈ బిజినెస్ కనుక మనం చేస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అలా బిజినెస్ స్టార్ట్ చేసిన నేను ఈ కంపెనీలో నా మొదట్లో ఇన్కమ్ 84 రూపాయలు. ఒకసారి తెచ్చని మిత్రులారా, 1 లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికి నెలకి 84 రూపాయలు వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ నా అప్లైనర్లు చెప్పారు నాకు, బాబు చందు, ఈ బిజినెస్లో నువ్వు జాయిన్ అవ్వగల అద్భుతాలు ఏమి జరిగిపోవు, ఇదేమి జాబు కాదు, ఇదేమి జాబు కాదు, ఇదేమి బిజినెస్ కాదు, మీరు జాయిన్ అయినంటే ఏ రోజు ఆ రోజు లెక్కలు చూసుకుని వెళ్ళిపోవడానికి, అదే మీరు జాబ్ అనుకోండి నెల మొత్తం కష్టపడితే మీకు 10,000 రూపాయలు శాలరీ అన్నారు, ఆ 10,000 రూపాయలు శాలరీ నుంచి మిమ్మల్ని పంపించేస్తారు, లేదు మీరు ఏదైనా టిఫిన్ కొట్టు పెట్టుకుంటే ఏ రోజు ఆ రోజు సాయంత్రానికి లెక్కలు మీకు తెలిసిపోతాయి, బట్ ఇది టిఫిన్ కొట్టో లేకపోతే ఏ జాబు కాదు, ఏ రోజు ఆ రోజు మీకు జీతాలు వచ్చేయడానికి, ఏ నెల కాలానికి ఇన్కమ్లు వచ్చేయడానికి, ఇది ఒక బిజినెస్, ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా సరే కనీసం ఒక 6 నెలలు లేదా ఒక 1 ఇయర్ దీంట్లో ఓపిక్గా పనిచేస్తేనే మీకు దీంట్లో ఇన్కమ్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక 6 నెలలు నాకు ఎంత ఇన్కమ్ వస్తుందన్న విషయాన్ని పక్కన పెట్టి ప్రతిరోజు నా బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, నా టీం ఎలా కట్టాలి, ఈ మంత్ 1000 పాయింట్లు చేస్తే నెక్స్ట్ మంత్ 2000 పాయింట్లు ఎలా చేయాలి, థర్డ్ మంత్ 3000 పాయింట్లు ఎలా చేయాలి, ఫోర్త్ మంత్ 4000 పాయింట్లు ఎలా చేయాలి, అలాగే ఈ మంత్ ఈ 10 మందిని జాయిన్ చేస్తే నెక్స్ట్ మంత్ 30 మందిని ఎలా జాయిన్ చేయించాలి, థర్డ్ మంత్ 60 మందిని ఎలా జాయిన్ చేయించాలి, ఫోర్త్ మంత్ 100 మందిని ఎలా జాయిన్ చేయించాలి, అలా నేను నా టీమ్ బిజినెస్ నా టీంని పెంచుకోవడం మీద, నా బిజినెస్ని పెంచుకోవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. నాకు ఎంత ఇన్కమ్ వస్తుందన్న విషయాన్ని ఒక 6 నెలలు పెద్ద పట్టించుకోలేదు. అలా నేను ఇన్కమ్ విషయాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే బిజినెస్ని బిల్డ్ చేయడం నేర్చుకున్నానో ఆ 2nd మంత్ 336 రూపాయలు తీసుకోవడం జరిగింది, థర్డ్ మంత్ 1100 రూపాయలు తీసుకోవడం జరిగింది, ఫోర్త్ మంత్ 4600 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, ఫిఫ్త్ మంత్ 5200 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, సిక్స్త్ మంత్ 6 నెలలు తిరిగేసరికి ఈ కంపెనీలో నేను బ్రాంచ్ డైరెక్టర్ని యాజ్ అ ఫ్రీ టైమ్గా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఖాళీ ఉన్న టైంలో చేసుకుంటూ వెళ్ళడం వల్ల 6 నెలల్లో నేను బ్రాంచ్ డైరెక్టర్ని కంప్లీట్ చేశాను. ఎప్పుడైతే నాకు బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ అయిందో నా ఇన్కమ్ 9200 రూపాయలు నేను చూడడం అనేది జరిగింది మిత్రులారా. ఎప్పుడైతే నాకు 9200 రూపాయలు ఇన్కమ్ వచ్చిందో నాకు అనిపించింది, జస్ట్ 6 మంత్స్ బ్యాక్ నా ఇన్కమ్ 84 రూపాయలు, ఆఫ్టర్ 6 మంత్స్ 9200 రూపాయలు. ఈ విధంగా పెంచుకుంటూ కనుక నా ఇన్కమ్ వెళ్తే ఫ్యూచర్లో ఒక మంచి ఇన్కమ్ చూస్తాను. కానీ దీనికి నేను ఇన్కమ్ పెరుగుతూ వెళ్ళాలంటే నేను ఇంకా ఎక్కువ టైం పెట్టాలి, నాకు టైం లేదు. అందుకే నా బిజినెస్లు ఏవైతున్నాయో ఆ బిజినెస్ని వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేసి ఇక నేను ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ వెస్టర్న్లో వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. అలా స్టార్ట్ చేసి నేను ఈ కంపెనీలో 14 నెలలు తిరిగేసరికి 84 రూపాయలతో స్టార్ట్ అయిన నా ఇన్కమ్ జస్ట్ 142,000 రూపాయలు మన మధ్య ఇన్కమ్లోకి వచ్చేసరికి అట్ ద సేమ్ టైం నా అప్లైన్స్లో నాకు చెప్తూ ఉండేవాళ్ళు, ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత మనం కార్లు కొనొచ్చు అనేవాళ్ళు. నాకు నవ్వు వచ్చింది. సో బుల్ బెస్ట్ గురించి చెప్తే నలుగురికి చెప్తే కార్లు ఎలా కొంటాం,
ఏదైనా మీటింగ్లోకి వెళ్తే చాలా మంది చిన్న చిన్న పువ్వులు పెడతారు, కానీ వీళ్ళు మాత్రం ఏసీ ఏసీ మమ్మల్ని రూమ్లో కూర్చోబెట్టి పెద్ద పెద్ద కాలిఫ్లవర్లు పెడుతున్నారు. అసలు సబ్బులు వేసినంతే కార్లు ఎలా వస్తాయి? ఇది సాధ్యమేనా? ఇంత చదువుకున్నాము, ఇన్ని లక్షలు పెట్టుబడులు పెట్టి బిజినెస్లు చేస్తున్నాము, ఏ రోజు ఒక కారు కొనుక్కోలేదు. నా ఇంటి పక్కన చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ జీతాలు 30-40 వేలు 50 వేలు ఉన్నాయి, వాళ్ళు ఏ రోజు కార్లు కొనలేదు, కానీ సబ్బులు వేసినంతే కార్లు వస్తాయి అంట. ఇదంతా నమ్మొచ్చా అని ఎన్నో అనుమానాలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నేను జస్ట్ 1.5 14 నెలలు తిరిగేసరికి 142,000 రూపాయలు ఇంకొంతో పాటు కంపెనీ నాకు 14 లక్షలు ఖరీదైనటువంటి స్కోడా రాపిడ్ కార్ కంపెనీ 14 లక్షలు ఖరీదు నాకు గిఫ్ట్. ఆ కార్ కూడా బయట కార్ మీరు చూసుకోవచ్చు. నేను ఎంటైర్ మా ఫ్యామిలీని మా అమ్మ తరపున చూసుకున్నా, మా నాన్న తరపున చూసుకున్నా, ఎన్ని వంశీ మొత్తం చూసుకున్నా, ఎవరు కూడా కార్ కొన్నది లేదు, కనీసం కార్ ఎక్కింది లేదు, కనీసం కారు తుడిచింది కూడా లేదు. ఫస్ట్ టైం మన ఎంటైర్ మా వంశంలో కారు కొన్న మొట్టమొదటి వ్యక్తి నేనండి. అది కూడా వెస్టేజ్ పుణ్యమా అని చెప్పి ఈరోజు ఒక సామాన్య మానవుడు ఒక ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి నేను జాయిన్ అయిన 14 నెలలకే 142,000 రూపాయలు ఒక కారు ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో ఇంకా నా పని సీరియస్నెస్ చేశాను. 2.5 ఇయర్స్ తిరిగేసరికి 276,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నాను. 3.5 ఇయర్స్ తిరిగేసరికి 84,000 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు నెలకి 518,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటూ నా లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. సార్ నేను తీసుకుంది 5 లక్షలు 5 వేలు కాదు, ఇదే నా క్యాప్ సో 5 లక్షలు. నేను మీ అందరికీ నేను మీ అందరికి ఛాలెంజ్ అని చెప్తాను, రూపాయి పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు లేకుండా, లక్షలు పెట్టుబడి లేకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఆడుతూ పాడుతూ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా నెలకు 5 లక్షలు సంపాదించుకోవాలి ఎంతమంది ఉన్నారో చూపించండి. నేను వచ్చి మేము అందరూ చదివే చేస్తాం. ఎటువంటి పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కాకుండా, మనం పెట్టుబడి పెట్టిన కాకుండా, ఏమీ లేకుండా మీ కష్టాన్ని నమ్ముకుని నెలకు 5 లక్షలు సంపాదించే ప్లాట్ఫామ్ ఎక్కడుందో చెప్పండి, మనందరం వెళ్ళి దాంట్లో పనిచేద్దాం. నెలకు 14 లక్షలు సంపాదించేటువంటి ప్లాట్ఫామ్ ఎక్కడుందో చెప్పండి, విజయరాజు గారితో సహా అందరూ వచ్చి అక్కడ పనిచేద్దాం. సో మనలాంటి వాళ్ళు లక్షలు సంపాదించడానికి ఉన్న ఏకైక ప్లాట్ఫామే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అని అర్థం చేసుకున్నాం. కాబట్టే ఈరోజు మేమందరం కూడా నెలకి లక్షలు సంపాదిస్తూ మా లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు నా టీంలో ఎవరు జాయిన్ అవుతారు అని ఎన్నో అనుమానాలతో స్టార్ట్ అయిన నేను ఈరోజు నా టీంలో ఆల్మోస్ట్ 52,000 మంది ఈరోజు నా టీంలోకి రావడం జరిగింది. అలాగే ఈరోజు ఎంతో మంది నా టీంలో జాయిన్ అయ్యి మంచి మంచి కార్లు తీసుకుంటూ మంచి మంచి లక్షలు సంపాదిస్తూ వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్గా చెప్తున్నాము, 2020 ఎట్టి పరిస్థితుల్లో నా టీంలో 1 లక్ష ఎచ్చివర్స్ని ఒక 100 మందిని తయారు చేసి 100 కార్స్ రిలీజ్ చేయించి అలాగే నేను కూడా పర్ మంత్ 25 లాక్స్ ఎర్న్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుని మేము ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాము. 100% సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఎవరైతే మన ఎస్ఆర్కే గారు కనుమండి రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.